గోధుమ రవ్వ కిచడీ తయారు చేసిన ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గోధుమ రవ్వ కిచడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు 1/2 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1, తరిగిన బంగాళ దుంప 1, తరిగిన పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పెసరపప్పు ఇక్కడ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే గోధుమ రవ్వ ఇది కూడా ముందు మనం నానబెట్టేసుకోవాలి. కనీసం ఒక అరగంట అయినా పర్లేదు. ఓకే సో ఇక్కడ మనం టెంపరింగ్ అది ఇచ్చుకుంటాం కదా, దీంతో పాటుగానే పక్కన మనం వేడి నీళ్ళు పెట్టేసుకుంటే ఇంకా ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. అవునా? ఓకే ఓకే. ఇక్కడ కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో ముందుగా సన్నగా తరిగిన అల్లం అండి, అల్లం అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కరివేపాకు ఓకే అండి. సో దీంతో పాటుగా సన్నగా తరిగిన బీన్స్, బీన్స్ అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఓకే. ఇవి కూడా కాస్త వేయించుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, పెసరపప్పు పెసరపప్పు కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్ సరిపోతుందండి? సరిపోతుందండి. కొంతమంది డైరెక్ట్ గా కూడా చేసుకుంటూ ఉంటారు, అలా అయినా చేసుకోవచ్చు మనం అంటే నానబెట్టకుండా. ఓకే. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. నానబెట్టిన గోధుమ రవ్వ ఓకే ఓకే అండి. సో ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఓకే. చివరగా ఉప్పు, ఉప్పు అంతే సరిపోతుంది. సో ఇది ఉడికిపోయిందంటే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఓకే మూత పెట్టేస్తున్నాం. ఓకే అండి. సో మరి ఇది ఉడికేలోపు మాకు కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా. కర్బూజతో కార్వింగ్ చూడబోతున్నాం. దీంతో ఏం కార్వింగ్ అండి? తాబేలు చేస్తున్నాం. ఓకే హాఫ్ కట్ చేస్తున్నాం అండి. ఓకే ఓకే. సో ఇది బాడీ వచ్చేసింది. సో దీంట్లో నుంచి మనకు కాళ్ళు, హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ హెడ్ దీంట్లో నుంచి వస్తుంది. అవును. ఓకే అండి. సో ఇక్కడ నుంచి కొంచెం సీడ్ తీసేస్తున్నాం, అలాగే దీన్ని హాఫ్గా కట్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా సీడ్స్ తీసేసానా? ఎస్. ఓకే దీంట్లో కూడా సేమ్ అలా. సో ఇది మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది కదండి? సరిపోతుంది. ఓకే అండి. సో దీంట్లో కొంచెం లావుగా ఉన్నది లేదా ఇంకొక దాంట్లోంచి మనం మిగిలిపోయింది కదా, సో దీంట్లోంచి హెడ్ తయారు చేస్తున్నాం. హెడ్ సో ఇక్కడ కొంచెం పైకి వచ్చేట్టుగా ఇలా రౌండ్గా ట్రిమ్ చేస్తున్నాం. కొంచెం వి షేప్ లో కట్ చేస్తున్నారు? అవునండి. అలాగే కొంచెం నోరు ఓపెన్ గా ఉన్నట్టు చూపించడానికి ఇక్కడ కొంచెం మనం స్లిట్ ఇచ్చేసి పైనుంచి కొంచెం స్లాంట్ ఈ పీసీలో వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక్కడ షెల్ఫ్ మనకు కావాల్సిన డిజైన్ ఇవ్వాలి కదా పైన, సో గ్రోవర్తో చేస్తున్నాను. ఓకే. ముందుగా చుట్టూరు ఇలా షేప్ ఇస్తున్నాను, రౌండ్ షేప్. సో మధ్యలో ఇలా లైన్స్ పెట్టేసుకుంటున్నాను. రాజు గారు ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తే ఇంకొంచెం ఆ వేడికి కొంచెం మగ్గుతుంది. ఓకే ఇలా లైన్స్ ఫిట్ చేసుకుని. ఓకే టెంపుల్ షేప్ లో చేసుకోవాలా? అవునండి. ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్ లైన్స్.
స్ట్రెయిట్ లైన్స్ మళ్ళీ రెండు కూడా ఇక్కడ మళ్ళీ జాయిన్ చేస్తాం ఓకే ఓకే వావ్ సో ఇప్పుడు మొత్తం అన్ని కలిపేసి మనం జాయింట్ చేయడం జాయింట్ చేయాలా చేస్తాం ఓకే ఓకే ఇక్కడ ఇలా హెడ్ వచ్చేస్తుంది వావ్ ఇక్కడ మనం ఇలా పుట్టి పెట్టేసి దాంట్లోకి ఇది పెట్టేసాం ఓకే ఓకే హెడ్ వర్క్ రెడీ అయిపోయింది సో టెయిల్ ఇక్కడ మిరియాలు కళ్ళ కోసం అండి అవును సో కలర్ఫుల్ తాబేలు రెడీ రెడీ ఓకే అండి కిచడి కూడా రెడీ రెడీ పచ్చి కొబ్బరి తురుము ఇది కూడా మిక్స్ చేసుకుని తింటే మధ్య మధ్యలో అలా కమ్మగా తగ్గుతూ ఉంటుంది ఓకే అండి గోధుమ రవ్వ కిచడి రెడీ ఓకే చూస్తున్నారు కదండి ఇవాళ మన కార్వింగ్ తాబేలతో పాటుగా హెల్దీ కిచడి గోధుమ రవ్వ కిచడి కూడా రెడీ అయిపోయింది.